ఈరోజు కర్ణాటక ఎన్నికల ఫలితాల కౌంటింగ్స్ ప్రారంభమైంది. ఆల్మోస్ట్ మధ్యాహ్నం వరకు కూడా ఒక క్లియర్ ట్రెండ్ అయితే రావచ్చు. ఇప్పుడు ఎర్లీ ట్రెండింగ్లో అయితే కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతూ ఉంది. మ్యాజిక్ ఫిగర్ 113 దాటి 120 వరకు కూడా వాళ్ళు లీడ్లో ఉన్నారు. బీజేపీ అయితే 71-72 వరకు ఉంది. జేడీఎస్ 25-30 వరకు పరిమితమై ఉన్నారు. అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాలను రెండు తెలుగు రాష్ట్రాలు కూడా చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నాయి. అటు తెలంగాణలో బీజేపీ, కర్ణాటకలో కనుక బీజేపీ అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ రాబోయే తెలంగాణ ఎన్నికల్లో అది బాగా ఉపయోగపడుతుంది. ఆ ట్రెండ్ ఇక్కడ కూడా కంటిన్యూ చేయొచ్చు, ప్రజల్లో కూడా ఒక విశ్వాసాన్ని కలిగించవచ్చు. మరిన్ని కీలకమైన చేరికలు బీజేపీలోకి వచ్చే అవకాశం ఉంటుంది అని బీజేపీ కర్ణాటక ఎన్నికల ఫలితాల మీద తెలంగాణ బీజేపీ ఆసక్తిగా చూస్తూ ఉంటే, కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణ కాంగ్రెస్ ఇది ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పునర్వైభవం రావడం కోసం ఉపయోగపడుతుంది. కర్ణాటకలో కాంగ్రెస్ వస్తే రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్ను మళ్ళీ రేసులో నిలబడవచ్చు. దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్కు మళ్ళీ కాసింత ఎనర్జీ వస్తుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల మీద అయితే ఆశలు పెట్టుకొని దాని వైపు ఆసక్తిగా చూస్తూ ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో ఒక డిఫరెంట్ పరిస్థితి ఉంది. తాజాగా నిన్న మొన్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేస్తాయని చెప్పి ఆయన ప్రకటించడం ద్వారా బీజేపీని ఒక సపోర్టివ్ రోల్ అంటే ఒక కమెడియన్ రోల్లో కూర్చోబెట్టాడు ఆయన. ఎందుకంటే బీజేపీ ఒక జాతీయ పార్టీ, రాష్ట్ర బీజేపీ నాయకత్వం కూడా ఇంత ఓపెన్గా పొత్తులు ప్రకటించదు, కేంద్ర నాయకత్వంతో సంప్రదింపులు జరిపి ఇవి చేయకుండా. కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకులు వాళ్ళ ప్రమేయమే లేకుండా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నేరుగా ఢిల్లీకి వెళ్ళి ఏం మాట్లాడారో తెలియదు, కానీ ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్కి వచ్చి బీజేపీ మేము టీడీపీ కలిసి పోటీ చేస్తున్నామని చెప్పి పదే పదే నిన్న చెప్పారు మొన్న చెప్పారు. బీజేపీ టీడీపీతో కలిసి పోటీ చేయబోతుందని చెప్పి జనసేన ప్రకటించడం ఏంటో, మేము ముగ్గురం కలిసి పోటీ చేయబోతున్నామని చెప్పి ఆయన చెబితే మధ్యలో బీజేపీ చూస్తూ సైలెంట్గా ఉండడం ఏంటో, ఇవన్నీ చూస్తే రాష్ట్రంలో మాత్రం బీజేపీని పవన్ కళ్యాణ్ ఒక కమెడియన్ స్థానంలోనే కూర్చోబెట్టారనిపిస్తుంది. బీజేపీ మాతో వచ్చి కలిసి పోటీ చేయబోతుందని చెప్పి బీజేపీ పార్ట్నర్ పవన్ కళ్యాణే చెప్పిన తర్వాత పొత్తులో ఉన్న వ్యక్తి అయినా బీజేపీ సైలెంట్ ఉంది చూడండి, మరి కమెడియన్కి ఏమంటాం? పోనీ కలిసి పోటీ చేస్తే చేయండి, అది బీజేపీ కదా ప్రకటించాలి, లేకుంటే వీళ్ళు ఐక్యంగా కదా ప్రకటించాలి, కానీ పవన్ కళ్యాణ్ ప్రకటించేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటు పవన్ కళ్యాణ్ అయినా అటు చంద్రబాబు నాయుడు గారు అయినా కర్ణాటక ఎన్నికల ఫలితాలను వీళ్ళు కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. కారణం ఏంటి, ఒకవేళ కర్ణాటకలో బీజేపీ కనుక చావుదెబ్బ పడితే నెక్స్ట్ రాబోయే తెలంగాణ ఎన్నికల్లో వాళ్ళు ఏదో ఒక పార్టీ సహకారాన్ని అయితే కోరుతారు. తెలంగాణలో అంతో ఇంతో ఇప్పటికీ ప్రాబల్యం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మేము సంపూర్ణంగా బీజేపీకి సహకరించి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆంధ్రప్రదేశ్లో సహకారాన్ని బీజేపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తూ ఉన్నారు. సో కర్ణాటకలో కనుక బీజేపీకి ఎదురు దెబ్బ తగిలితే తద్వారా ఆంధ్రప్రదేశ్లో బీజేపీని ప్రత్యక్షంగా లేక పరోక్షంగా వీళ్ళకు సహకరించుకునే విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి కర్ణాటక ఎన్నికల మీద ఇటు చంద్రబాబు నాయుడు గారు అటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. ఇంకా అధికారం వైసీపీకి వచ్చినా బెంగలేదు, మీరు ఇద్దరు కలిసి వచ్చినా ముగ్గురు కలిసి వచ్చినా మూకుమ్మడిగా వచ్చినా విడివిడిగా వచ్చినా మేమైతే ఒంటరిగానే వస్తాం, మేము ప్రజలతో మాత్రమే పొత్తులు ఉంటాయి, ప్రజల మీద విశ్వాసం ఉంది, మీరు ఎందరైనా రండి ఎలాగైనా రండి, విజయం మాత్రం మాదే అని అటు అధికార వైసీపీ ఉంది కాబట్టి పొత్తులు ఇంకొకరి సహకారం ఇంకొకరితో ఇవన్నీ కూడా అధికార వైసీపీకి అవసరం లేదు. కాబట్టి జస్ట్ ఒక పక్కన ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి పార్టీగా అక్కడ ఎన్నికలను జస్ట్ ఆ సరళిని పరిశీలించవచ్చు. కానీ తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన వీళ్ళైతే కర్ణాటక ఎన్నికల ఫలితాల మీద చాలా ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ రాజకీయ వ్యూహాలు, వాళ్ళ రాజకీయ అవసరాలు, వాళ్ళ రాజకీయ ఎత్తుగడలు ఈ ఎన్నికల ఫలితాల తర్వాత మారబోతూ ఉన్నాయి. కాబట్టి